ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సూచన. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వల్ల రాగల 24 గంటల్లో వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడి పెను తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి లోతట్టు ప్రాంతాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని. అయ్య బాబు, ఇదేంటే ఇంత ముస్తాబు అయిపోయా? ఈ రోజు మన పెళ్లి రోజు కూడా కాదు. పెళ్లి రోజే ముస్తాబు అవ్వాలా? పిల్లలంటే పుట్టుకు పుట్టుకు పుట్టుకొచ్చేశారు గాని అసలు మనం ఏ రోజైనా భార్యాభర్తల్లాగా ఉన్నావా? తల్లి తండ్రి అయ్యాక భార్యాభర్తలంటే భాగ్యం. అసలు మనకి కష్టాలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? నేను పెళ్లి చేసుకోవడం. అది కాదండి, మన ఇంట్లో దరిద్రలక్ష్మి ఉందంట. ఎంత చిన్న ఇంట్లో మనకే చోటు లేదు, ఆవిడ ఎక్కడ ఉంటుంది పాపం? వేళాకోళాలు ఆడకండి, నాకు 2000 కావాలి. ఆల్రెడీ నా చిటికిన వేలు ఇచ్చాను, ఇంకే వేలు కావాలో కోరుకో. ఈ వేళ్ళు కాదు, డబ్బు. డబ్బా? 2000 నీకెందుకే? వైభవలక్ష్మి వ్రతం చేద్దామని. అదెందుకు? ఆ వ్రతం చేస్తే దరిద్రలక్ష్మి వెళ్ళిపోయి ధనలక్ష్మి వస్తుందంటండి. రేపు ఎలాగూ 1వ తేదీ కదా, కాదనకుండా ఈ నెల జీతం నాకు ఇచ్చేయండి. ఏంటండి, ఒకరోజు ముందుగానే వచ్చిందా జీతం, అడగగానే ఇచ్చేస్తున్నారు? ఏంటిది? 5000 ఖరీదు చేసే ఉత్తరం చదువు. అమ్మా, మీ అల్లుడు గారు స్నేహితుడికి సహాయం చేద్దామని చిట్ఫండ్ కంపెనీలో ష్యూరిటీ సంతకం పెట్టారట. ఆ వెధవు డబ్బు కట్టలేదు, దాంతో ఆ 10000 మీ అల్లుడు గారి మెడకు చుట్టుకుంది. వారం రోజుల్లో ఆ 10000 కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తామని నోటీస్ ఇచ్చారు. దాంతో ఆయన బెంగ పెట్టుకుని తిండి తిప్పలు మానేసి పిచ్చివాళ్లా తయారయ్యారు. కాబట్టి ఎలాగో అలా మీరు కొంత సర్దితే మా ఇల్లు మాకు దక్కించిన వాళ్ళవుతారు, లేదంటే ఇల్లు పోగొట్టుకుని మీ పంచన చేరాల్సి వస్తుంది. నీకు డబ్బిస్తే వైభవలక్ష్మి వస్తుందో రాదో, కానీ ఇవ్వకపోతే మాత్రం మన ధనలక్ష్మి మన ఇంటికి వచ్చేస్తుంది. ఏ లక్ష్మి కావాలో నువ్వే తెలుసుకో భాగ్యం. నానా, ఈ డబ్బు తీసుకుని అక్కకి పంపించండి. ఎంత డబ్బు నీకెక్కడదమ్మా? మొన్న పెళ్ళోళ్ళు చెప్పారుగా, బాస్ ఒకడున్నాడని, వాడిచ్చుంటాడు. మొన్నటి దాకా ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసింది, ఇప్పుడు అందరికి తెలిసిపోయిందిగా, పబ్లిక్ గా ఖాతా పెట్టింది. థ్యాంక్స్ అన్నయ్య, నీ చెల్లెల మీద నీకున్న నమ్మకానికి గౌరవానికి చాలా థ్యాంక్స్. నర్మయ్, ఇంట్లో అడిగే మగాడు లేడనగా ఇలా బరితెగిస్తున్నావు, సిగ్గు లేదు? నీకు లేని సిగ్గు నాకెందుకురా? అయినా నన్ను అడిగేంత మగాడు అను, తిరిగి కొట్టడానికి నిమిషం పట్టదు. ఏంటి చేసిన వెదవ పని? ఏంటా చేసిన వెదవ పని? ఏ వెదవ పని చేయకపోతే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న అక్క దగ్గర నుంచి ఉత్తరం రావడం చూసి మా బాస్ గారికి లోన్ తీసుకున్నాను. అదే, ఏ ఇంట్రెస్ట్ లేకుండా నీ బాస్ గారి లోన్ ఎందుకు ఇచ్చాడు? ఇచ్చాడు కాదు, ఇచ్చింది మా బాస్ ఆడది. ఆమె కాదు, నాతో గవర్నమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మా స్టాఫ్ అంతా ఆడవాళ్లే. చివరికి వాచ్మెన్ కూడా లేడు, వాచ్ ఉమ్మనే ఉంది అక్కడ. ఏయ్, ఇంకా ఎంతసేపు? త్వరగా కానీ, అయ్యగారు వస్తారు, ఏసీ వేసి పక్క సర్దావు. దీనికి ఎప్పుడు ఏసీ వేయడం పక్క సగటు, ఇంకో పని లేదు. హలో. హాయ్, నేను జీకేని. ఏం చేస్తున్నారు? చపాతీలు చేస్తున్నానండి. అదేంటి, వంట మనిషి రాలేదా? నేనే వంట మనిషిని. ఐ లైక్ యువర్ సింప్లిసిటీ. మీ చేత్తో మీరే వంట చేసుకుంటున్నారన్నమాట. బేరర్, 1 చికెన్ సూప్. అరే, నీ సూప్ కేమన్నా తేడా వచ్చిందా? ఇడే సూప్ ఏంది భాయ్? అదేనయ్యా, 1/3 టీ. ఓ ఓ యా, సూప్ అంటున్నారేంటి? ఎక్కడున్నారు? గ్రాండ్ కాకతీయలో సూట్ తీసుకున్నాను. ఏదైనా పార్టీయా? అది గుండె బాగాలేదు. గుండె కాదురా, మనసు. అదే, మనసు బాగాలేదు. ఏమండి? ఏం లేదండి, పెళ్లి విషయంలో మా నాన్నతో గొడవ పడ్డాను. మీ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? ఆయన పెళ్లి కాదండి, నా పెళ్లి గురించి. ఆయనేమో టాటా గారి భేటీని చేసుకోమంటాడు, నాకు ఇష్టం లేదు, అందుకే టాటా చెప్పి వచ్చేసాను. ఎందుకు ఇష్టం లేదు? నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని హెరికాల్ రాసుకుని మరీ ఫిక్స్ అయిపోయాను. మాట్లాడమే గంగా, నన్ను పెళ్లి చేసుకోవా? నేనంటే నీకు ఇష్టం లేదా? నీకోసం ఈ గంగా ఏ గంగలో నిన్న దూకుతుంది. కానీ ఈ విషయం మా అమ్మగారికి కూడా చెప్పాలి కదా. వద్దు గంగా, మన ప్రేమకు మధ్య మీ అమ్మ మా నాన్నల పర్మిషన్లు వద్దు. ఏ, వాళ్ళెంతసేపు కోట్లు చూస్తారు గాని మన కిడ్నీలు అర్థం చేసుకోరు. కిడ్నీలు కదా మనసు. అదే, మనసులను అర్థం చేసుకోరు. వాళ్ళు మనకి టాటా బిర్లా సంబంధాలు చూసే లోపు మనం పెళ్లి చేసేసుకుందాం. నువ్వు అర్జెంట్ గా బాలాజీ టెంపుల్ కొచ్చే. అంటే ఆ పిల్ల గుడికొచ్చేస్తే తాళి కట్టేస్తానంటరా? అరే, మన జీకే గడ పెద్ద మాస్టర్ ప్లాన్ వేసాడరా. పెళ్లి చేసుకున్న పిల్లకి మనోడు ఫ్లాష్ బ్యాక్ తెలిసినా తాళి సెంటిమెంట్ కి లొంగిపోయి మొగుడిగా యాక్సెప్ట్ చేసేస్తుంది. దాంతో కోట్లాస్తికి వీడి ఇల్లరికం వల్లుడు అయిపోవచ్చు. అంతే కదరా? యా,
ఏంటి ఇంత లేట్ అయింది? మా అమ్మగారికి నాకు గొడవ అయింది. ఊహించిందగా, నువ్వేం కంగారు పడకు. పెళ్ళైతే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. చచ్చినట్టు వచ్చి మనల్ని తీసుకెళ్తారు. లేదు, నేను మళ్ళీ ఆ గడప దగ్గరని వచ్చేసాను. ఓకే ఓకే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముహూర్తం టైం అయింది. రండి రండి. పంతులు గారు త్వరగా కానివ్వండి. ఇది ఎమర్జెన్సీ మ్యారేజ్, అక్కడి నుంచి వస్తే 6 గంటలు పడుతుంది. డైరెక్ట్ గా మాంగళ్య మంత్రానికి వచ్చేసి ఈ పసుపు తాడు కట్టించేయండి. మార్చుకోండమ్మా. ఈ రోజు నుంచి మనం కోటీశ్వర్లం. ఇక మన లైఫ్ అంతా ఫారెన్ లోనే. ఇక్కడ ఇదేంటి, ఇక్కడే తీసుకొచ్చారు? మీ అమ్మగారితో మన పెళ్లి విషయం చెప్పి నచ్చ చెప్దామని. పెద్దల అంగీకారం లేకుండా మనం పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. వద్దు, నేను తన మొహం చూడను. తప్పు గంగా, కన్నతల్లి మనకు షాప్ పెట్టదు. అది నా కన్నతల్లి ఏంటి? చూసావా, పెళ్లి కాగానే నీళ్ళు ఎంత మార్పు వచ్చేసిందో. తప్పు గంగా, నా మాట విను, రా లోపలికి రా. హాయ్ ఆంటీ. ఎవరు నువ్వు? మీ అల్లుడా ఆంటీ. అల్లుడా? అవునాంటీ, 1/2 గంట క్రితమే మీ కన్న కూతురిని నేను పెళ్లి చేసుకున్నాను. కన్న కూతురా? నాకు అసలు పిల్లలే లేరే. తప్పు ఆంటీ, తెంచుకుంటే తెగిపోయేది కాదు పేగుబంధం. కోపాలు తాపాలు శాశ్వతం కాదు. కాళ్ల మీద పడతాం, కౌగులించుకొని ఆశీర్వదించండి. 10 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను, నాకు ఇంతవరకు పిల్లలే లేరు. మరి గంగా? ఏమే, మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చా? పైగా నా కూతురునని చెప్పి ఈ తలమాసనని తెచ్చి అల్లుడంటావా? మిస్సెస్ ఝాన్సీ రాణి, మర్యాదగా మాట్లాడండి. ఈయన మా ఆయన, తలమాసనుడు కాదు. అపర కుబేరుడు, ఆంధ్ర బిల్ గేట్స్. ఏమయ్యా, చూడటానికి టిప్ టాప్ గా ఉన్నావు. పడితే నాలాంటి ఫిగర్ ని పట్టాలి గాని ముష్టి పని మనిషిని పెళ్లి చేసుకుంటావా? పని మనిషా? అవును, 16 ఏళ్లుగా నా ఇంట్లోనే పడేడుస్తోంది. అనాథ కదాన్ని చేరదీస్తే పొగరికి నన్నే నానా మాట్లంది. ఏమిటి గంగా ఇది? అవునండి, ఇన్నాళ్ళు ఈ దిక్కుమాల ఇంట్లో పని మనిషిగా ఉన్నాను. ఇప్పుడు మీరు తాళి కట్టి నన్ను గొప్పింటి దాన్ని చేశారని దానికి కడుపు మండుతోంది. కడుపు మండుతోంది దానికి కాదే, నాకు నాకే. నువ్వేదో పెద్ద ప్రిన్సెస్ డయానా అనుకుని మెళ్ళ తాళి కట్టాను. నువ్వు నాలా బేవర్స్ కేసు అనుకోలేదు. ఏంటండి మీరు మాట్లాడేది? నర్మై, పిచ్చ పిచ్చ డ్రెస్సులు వేసుకొని రోజుకో కార్లో తిరుగుతూ అమ్మగారు అమ్మగారు అంటుంటే నీదేదో రాయల్ ఫ్యామిలీ, అమ్మని అమ్మగారు అని గౌరవిస్తున్నావు అనుకున్నాను. ఇలా లేబర్ అనుకోలేదు. వద్దు, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. మీరు ఇలా అంటే నా పరిస్థితి ఏంటండి? గంగవ కదా, ఏ గంగలోనూ దూకు. వాడికి అవన్నీ ఎందుకండి? నా బాబు కోసం నేను తెచ్చుకున్నాను, నీకు తెచ్చాను ఫ్రూట్స్ స్వీట్స్. మీరు మా కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. చెట్టుకి ఆకులు బరువా? మీరు అలా అంటుంటే ఆయన గుర్తుకొస్తున్నారు, బ్రతుకు మీద ఆశలు కల్పిస్తున్నారు. ఆశలేందే బతుకులేదు. పోయిన వాళ్లతో పాటే మనం పోలేం కదా, ఉన్న వాళ్లతోటి అడ్జస్ట్ అయిపోవాలి. అర్థమైన విధవులందరికీ ఈ కొంప సత్రంలో తయారైంది. అవునరా, ఈ సత్రంలోకి మరొకరు వచ్చారు. నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్నే నేనే తీసుకొచ్చాను. నా బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతుంటే కాపాడి అత్తారింటికి తీసుకొచ్చాడు. నీకు 3 అక్కచెల్లెలు ఉన్నారు, మరో 6 పిల్లలకు అన్యాయం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు? దీని మాటలు నమ్మకండి, ఇదో పెద్ద మాయలాడి. ఇంటి ఓనర్ అని నన్ను మోసం చేసింది. నేను మీకు ఎప్పుడు ఓనర్ అని చెప్పలేదే. రోజుకో కార్లు తెరలే. అవి నా సొంతమని మీలా నేను చెప్పలేదే. అవన్నీ నా కనసం. ముందు నువ్వు బయటికి రాడు. ఒక తప్పు చేసో చాలు, మళ్ళీ తప్పు చేయకు. నేనే తప్పు చేయలేదు. అసలు దీనికి నాకు ఏ సంబంధం లేదు. తాళి కట్టి సంబంధం లేదంటే షట్ అప్. నీలాంటి రిక్షా వేదాల చేత కూడా సలహాలు చెప్పించుకునే స్థితిలో నేను లేను. చూడు జీకే, నువ్వు గోవిందరావు గారు అబ్బాయి అయ్యావు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొకటి అయ్యుంటే ఏం చేసేవాడి? చెప్పు తోకొట్టేవాడి. పట్టాపి, ప్లీజ్ ప్లీజ్ పట్టాపి. ఇంకా ఏం చూస్తావే, బడిపో. ఆ అమ్మాయి వెళ్ళదు. వెళ్ళకుండా ఇక్కడే పడి తింటుందా? పడి తినాల్సిన కర్మ వదినకేం పట్టలేదు. వదిన? అసలు నాకు ఇది పెళ్ళమే కాలేదు. నీకు వదినలా అయిందే? నీకు ఇష్టమైతే ఇంటి కోడలుగా ఉంటుంది, కష్టం అయితే నా 4 కూతురుగా ఉంటుంది. అందరూ కట్టకట్టుకొని చావండి. నీకునే ప్రాపర్టీ సందులోను గుందులో ఉంటే కుదరదు. మెయిన్ రోడ్డు పక్కన ఉండాలి, అదే నాకు మెయిన్. అందుకే దుబాయ్ నుంచి డబ్బాటికి వచ్చాను. ఓనే, ఇందాక నుంచి పెట్రోల్ వాసన వస్తుంటే ఆటో ఏమో అనుకున్నాను. ఇక్కడ నుంచి అనమాట. మరి సరేగానే దుబాయ్ నుంచి ఎంత తీసుకొచ్చావు? ఓ 10 లక్షల దాకా సంపాదించి వచ్చావు? పోనీ 5 లక్షలు తెచ్చాను. ఏదో 5000 ఇంత బిల్డప్ప. ఈ మాత్రం దుబాయ్ దాకా దొప్పించుకోవడం ఏ ప్యాకీ పని చేసినా ఇక్కడ వచ్చేది కదా. భలే చెప్పావా, నేను అక్కడ చేసింది ఆపనే. 5000కి వస్తుంది,
ఎయిర్పోర్ట్ 10,000 అంత చీప్ గా ఆడతాడేంటి అబ్బో తెలివైనోడివే 10,000కి రాదు ఏదైతే బెటర్ రేయ్ రేయ్ చట్టం గర్మరుడా అమ్మో ఏ చాన్నల్ గట్టు వెక్కే వెక్కే ఆటలో వెళ్తూ మాట్లాడుతున్నావు వెక్కే వెక్కే రైట్ రైట్ పోనే పోనే నీకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి కదా ఇదిగో ఈ హుస్సేన్ సాగర్ ఎలా ఉంటది అది కొనుక్కుని నేను ఏం చేసుకోనండి స్విమ్మింగ్ పూల్ చేసుకో ఈత కొట్టుకో ఈత రాదే కొన్ని రొయ్యలు చెరి చేసుకో సెంటర్ లో ఉన్న బుద్ధుడి విగ్రహానికి టికెట్ పెట్టుకో చేపల కంపు ఇంకేదన్నా చెప్పు కానీ నాకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి అది మెయిన్ ఓ పని చెయ్యి మెయిన్ రోడ్ పక్కన అంటే మా ఇంటి సులభ కాంప్లెక్స్ ఉంటాయి తీసుకో డే నైట్ వర్కింగ్ నువ్వు 24 అవర్స్ క్లీనింగ్ దుబాయ్ లో అదే పని కదండి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది ఇంకేదన్నా చెప్పు జూ వద్దంటున్నావు సారాజింగ్ మ్యూజియం వద్దంటున్నావు అసెంబ్లీ వద్దంటున్నావు ఇంకేదైతే బెటర్ నువ్వే ఆలోచించుకోవాలి మరి నీ ప్రాపర్టీస్ ఇదిగో బాబు అటు పోని ఆపా ఎక్కడ ఆపు ఇదిగో మెయిన్ రోడ్ మీద ఎంతకన్నా మంచి ప్రాపర్టీ దొరకదా నీకు రవీంద్ర భారత్ తీసుకో ఇది గవర్నమెంట్ కాదండి పోయింది నా పర్వం అంతా పోయింది ఏందండి మీకు ఇది గవర్నమెంట్ దగ్గర రవీంద్ర భారత్ అంటే ఏంటి రవీంద్ర అంటే నేను భారత్ అంటే మావిడ అప్పుడెప్పుడు అన్నగారు ఇది ఎన్టీఆర్ గారు నీకు తెలుసు వేటగాడు అడుగు రావుడు సర్దార్ పాపారాయుడు ఆయన ఒకసారి స్వయంగా నా దగ్గరికి వచ్చి బ్రదర్ మేము సభలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేదు మీ రవీంద్ర భారతిని ఒకసారి గవర్నమెంట్ కి అద్దెకి ఇవ్వండి సింహయ్య అంత పెద్ద ఆయన అడిగారు కదా అని కారణం లేక అద్దెకిచ్చాను నువ్వేమో పెద్ద తెలిసినట్టు గవర్నమెంట్ కదా అని వస్తున్నావు ఏదో తెలియక అన్నానండి ఆ సరేగాని ఇంత పెద్ద సెంటర్ లో ఇంత పెద్ద దొడ్డున్న ప్రాపర్టీని అమ్మేస్తానండి మీరు మన సీఎం గారు హైటెక్ సిటీ పక్కన హైటెక్ రవీంద్ర భారతి ఒకటి కట్టమన్నారు రెండూ చూసుకోవడం కష్టం కదా అని నీకు ఇచ్చేస్తున్నాను ఇది నువ్వు తీసుకున్నావు అనుకో అదిగో అది చూడు చూసావు కదా అదే బిర్లా టెంపుల్ పొద్దున్నే లేచి ఇక్కడ నుంచే వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టుకోవచ్చు అటు ఎవడాడు ఇందాక నుంచి మన వెనకాల వస్తున్నాడు మరి అదే రవీంద్ర భారతి డిమాండ్ అంటే ఆడు సింగపూర్ నుంచి వచ్చాడు వాడికి రవీంద్ర భారతి కావాలంట నువ్వు వద్దంటే చెప్పు వాడికి ఇచ్చా నేను అంత తెలివి తక్కువ దద్దమనం కాదంత చవకగా వస్తున్నాడు దొబ్బెట్టడానికి ఇదిగో పాతికేలు తీసుకోండి ఏంటి చెప్తున్నారు మీరు లక్కీ ఫెలు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి కైతాలు పట్టుకో ఇదిగో వాడికి రవీంద్ర భారతి నువ్వు గురేసా అని చెప్పు నేను చెప్తే ఫీల్ అవుతాడు మీరు ఎక్కడ మీరు వెళ్ళిపోండి చెప్తాను మీరు వెళ్ళిపోండి ఆగు ఆగరా ఆగు ఏంటి ఆగు ఎందుకు నువ్వు ఎంతవరకు ఇస్తున్నా ఏం లాభం లేదమ్మా ఎందుకని యా ఏంటి ఈ రవీంద్ర భారతి నేను కొనేశానుగా ఏ నువ్వు రవీంద్ర భారతి కొన్నావా కొన్నా ఏ ఊర్రా అనేది లోకలే కానీ దుబాయ్లో 2 ఏళ్ళు వచ్చాను ఆడం పెట్టుకున్నా ఒరే నాదంటే బొబ్బర్ లంక ఇలేజీ ఇక్కడ ఎవరిదంటో తెలియక నేను చార్మినార్ కొన్నాను మరి నువ్వు లోకల్ ఏంటి రవీంద్ర భారతి ఎలా కొన్నావురా అంటే అంటే ఏంటని అబ్బా వాడు మళ్ళీ మోసం చేశాడు రా అరగత్తు రే కట్టమే రా